చీఫ్ సెక్రటరీ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ మాట అంటాడు జూన్ 4 దాకా. అవును, ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జెక్ట్ చేయదండి, లాస్ట్ టైం ఇచ్చేశారు. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9000 కోట్లు డైవర్ట్ చేయడానికి ఏం ఉండదు, ఇచ్చేయమంటారు. చెప్పండి చెప్పండి. అయ్యారు లాస్ట్ టైం చీఫ్ సెక్రటరీతో చంద్రబాబు నాయుడుకి పిల్లి గెలుపు సమస్య కదా, ఎలక్షన్ లో ఇమ్మని చెప్పడం ఆయన ఇవ్వద్దని చెప్పడం రోజులు జరిగినాయి. ఈసారి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 9000 కోట్లు కానీ క్లీన్ చేసేసినారనుకో వైసీపీ వాళ్ళు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే అరియస్తో సహా 5000 కోట్లు జూలై 1st కి, ఇది ఒక 9000 కోట్లు వాళ్ళకి మొదటి సినిమా కనబడుతుంది వాళ్ళకి, కాబట్టి క్లియర్ చేయాలి. సాంబశివరావు గారు మీరు మాత్రం చెప్పండి, మీరు గెలుస్తాము అన్న నమ్మకం ఉంటే 14వ తారీఖు డబ్బులు ఇప్పించాలి, పేదల డబ్బులు. అది నా సందేహం ఏంటంటే, నా బాధల్ల పేదోడి నోటి దగ్గర ఉంది. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, లేకపోతే ఇందిరం మిళ్ళని రాజశేఖర రెడ్డి గారితే అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి కాదా పూర్తి కాలా రోసయ్య ఎవరేవాళ తర్వాత చంద్రబాబు గారు వచ్చి ఎట్లా పక్కన పెట్టి మళ్ళీ టిట్కోళ్ళు, ఈయన టిట్కోళ్ళు పెడితే జగన్మోహన్ రెడ్డి దాన్ని మూలన పెట్టి మొన్నటిదాకా ఆయనకి ఎక్కడ పేరు వద్దో నాకు. ఇప్పుడు జగన్ ఇల్లు ఏం పరిస్థితి అవుతుందో, అట్లాగే ఈ పథకాల పరిస్థితి ఏమవుతుందో, రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే అనే భయం ఉంది జనాలు. అందుకని నేను అంటోంది నోటి దగ్గర చూద్దాం ఆ గెలుపు గెలుపు ఓటముల గురించినటువంటిది కూడా దాంతో ముడిపడి ఉంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సాంబశివరావు గారు, రవికిరణ్ గారు.